ఈరోజు టాపిక్ అన్ని పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లోపల ఎక్కువ మార్కులు రావడం కోసం ఒక చిన్న ట్రిక్ ఇది నార్మల్గా మిగతా అన్ని ఎంట్రన్స్లకు కూడా యూజ్ అవుతుంది అంటే మామూలుగా ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఐసెట్ హెడ్సెట్ మిగతా ఎంట్రన్స్లకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అంటే నార్మల్గా మీరు ఒక ఫిఫ్టీ మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే ఈ ట్రిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది బిలో ఫిఫ్టీ అయినా ఎబవ్ ఫిఫ్టీ అయినా ఇది అంత పెద్దగా యూజ్ కాకపోవచ్చు బట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేసే వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది దీని మెయిన్ టాపిక్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ పేపర్ పీజీ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తారు అంటే నార్మల్గా నేను కీ పేపర్ని బేస్ చేసుకొని ఇది చెప్తున్నాను నార్మల్గా కీ పేపర్ లోపల మీకు మొత్తం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్లో మీకు వంద క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లోపల వంద క్వశ్చన్స్ ఉంటాయి నార్మల్గా చూసుకుంటే ఆప్షన్స్ ఎన్ని వస్తాయి మనకు ఎంట్రన్స్ లోపల చూసుకుంటే మనకు ఆప్షన్స్ అనేవి నాలుగు ఆప్షన్స్ వస్తాయి ఏ సి డి ఈ నాలుగు ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం అంటే మామూలుగా మీరు ఏ ఏది చదవకుండా కూడా మిగతా క్వశ్చన్స్ను స్టార్టిస్టిక్స్గా అంటే నార్మల్గా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి మాత్రం ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది ఇట్ ఈజ్ ఏ స్టాటిస్టిక్స్ అన్నట్టు ఇది మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థర్టీ క్వశ్చన్స్ చేశాను అనుకోండి అంటే నార్మల్గా నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో వంద క్వశ్చన్స్ లోపల ముప్పై క్వశ్చన్స్ చేశాను ముప్పై క్వశ్చన్స్ లోపల ఏలు ఒక ఐదు బబుల్ చేశాను బీలు ఒక ఐదు బబుల్ చేశాను సి ఒక పది అనుకోండి డి ఇంకొక పది అనుకోండి నార్మల్గా చూస్తే వంద క్వశ్చన్స్ లోపల అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్లీ కాకుండా కూడా అప్రాక్సిమేట్గా ఇరవై ఐదు ఆప్షన్స్ ఏలు ఉండాలి అంటే నార్మల్గా ఇరవై ఐదు అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఏఐ ఉంటుంది ఇంకొక ఇరవై ఐదు క్వశ్చన్స్కి ఆన్సర్ బిఐ ఉంటుంది ఇంకొక ఇరవై ఐదుకి సి ఆన్సర్ ఉంటుంది ఇంకొక ఇరవై ఐదుకు డి ఉంటుంది అంటే మీరు అప్రాక్సిమేట్గా కొన్ని కీ పేపర్ చూడండి ట్వంటీ ఫైవ్ నుండి కాకుండా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు వెళ్తుంది ట్వంటీ వన్ వరకు కూడా వస్తుంది ఎందుకంటే ఒక ఆప్షన్ పెరుగుతుంది ఇంకొక ఆప్షన్ తగ్గుతుంది అంటే నార్మల్గా బీట్ని బేస్ చేసుకుని అంటే మామూలుగా నాకు ఇరవై ఐదు ఏలు ఇరవై ఐదు బీలు ఇరవై ఐదు సీలు ఇరవై ఐదు డీలు ఉండాలి బట్ నాకు వచ్చిన ఆన్సర్స్ లోపల ముప్పై క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను దానిలో ఇరవై ఇరవై ఐదు ఏ లోపల నాకు ఐదు మాత్రమే వచ్చు ఐదు చేశాను ఇరవై ఐదు బీ లోపల నాకు ఐదు వచ్చు ఐదు మాత్రమే చేశాను అంటే ఏ బీలు ఏ ఇరవై మిగిలింది బి ఇరవై మిగిలింది నెక్స్ట్ మిగతా సి వచ్చేసి పది చేశాను డి వచ్చేసి పది చేశాను అంటే నార్మల్గా అవి సి అనేది పదిహేను మిగిలినాయి డి అనేది పదిహేను మిగిలినాయి అంటే ఈ కౌంట్లో చూసుకుంటే నాకు నేను మిగతా అన్నీ అంటే నార్మల్గా మిగతా డెబ్బై క్వశ్చన్స్ లోపల నేను అన్నీ ఏను కనుక బబుల్ చేస్తే నాకు ఇరవై మార్కులు వస్తాయి అంటే ఇండియా చూస్తే నాకు థర్టీ మార్క్స్ వచ్చినాయి ప్లస్ ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతాయి లేదు నేను బీని కూడా బబుల్ చేసినా కూడా సేమ్ యాసిటీస్ వస్తాయి అంటే ఒకటే సింగిల్ లెటర్ని కనుక మీరు బబుల్ చేయడం స్టార్ట్ చేస్తే అంటే మిగతా అంటే మీరు పక్కాగా మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ థర్టీకి థర్టీ నాకు ఎగ్జాక్ట్లీ రైట్ అని తెలిసినప్పుడు మిగిలిన ఏం చేస్తారంటే మీరు గా కాకుండా ఒకటే నెంబర్ బబుల్ చేస్తే మీకు ట్వంటీ మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఇది జనరల్ లాజిక్ ఒకవేళని మీకు వేరే వేరే వచ్చు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పిప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ చెప్పాను అలా కాకుండా ఏ ఒక ట్వంటీ వచ్చు బి ఒక ట్వంటీ వచ్చినాయి అనుకోండి సి ట్వంటీ వచ్చినాయి డి ట్వంటీ వచ్చినాయి అనుకోండి అంటే ఎయిటీ మార్క్స్ మీరు స్కోర్ చేసేలా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని లోపల ప్రాబబిలిటీ ఎందుకు తక్కువ ఉంటుందంటే అప్పుడు కీ పేపర్ లోపల ట్వంటీ ఫైవ్ కాకుండా ట్వంటీ నైన్ వరకు ఏబీసీలు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని ఇంత అనిపించాను సో అందువల్ల మీరు సేమ్ బబుల్ చేసిన పెద్ద యూజ్ ఉండకపోవచ్చు బట్ యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే నార్మల్గా మీకు ట్వంటీ వచ్చినాయి అంటే అప్రాక్సిమేట్గా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇలా వచ్చినప్పుడు టూ త్రీ మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి అంటే నార్మల్గా ఈ లెక్కన చూస్తే మిడిల్ యావరేజ్గా చదివే స్టూడెంట్కు ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది అలా కాకుండా యావరేజ్ కంటే తక్కువ చదివే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ట్వంటీ మార్క్స్ మాత్రమే వచ్చనుకోండి అంటే నార్మల్గా నేను ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేశాను దానిలో ఏలో ఒక ఐదు అనుకోండి బీలో ఒక రెండు అనుకోండి సిలో ఒక ఎనిమిది అనుకోండి డిలో ఒక ఫైవ్ అనుకోండి మిగిలింది ఎందుకంటే ఫైవ్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఇది మొత్తం ట్వంటీ నాకు దీనిలో తక్కువ ఉన్నాయి ఏంటి నేను ఆల్రెడీ బీలు రెండు మాత్రమే చూజ్ చేసుకున్నాను కాబట్టి మిగిలిన అన్ని ఏమై ఉంటాయి బీలు అయి ఉంటాయి అంటే నార్మల్గా మిగతా ఎనభై లోపల నేను బీలు బబ్బులు చేస్తే నాకు ఎక్కువ మార్కులు వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బీలు ఒక ట్వంటీ వన్ ఉన్నాయనుకోండి ట్వంటీ ఫైవ్ ఉండాలి రూల్ ప్రకారం బట్ ట్వంటీ వన్ ఉన్నాయనుకోండి అప్పుడేమవుతాయి ఇంకొక నైన్టీన్ మార్క్స్ అనేవి నాకు యాడ్ అవుతాయి అంటే ట్వంటీ ప్లస్ నైన్టీన్ థర్టీ నైన్ మార్క్స్ వస్తాయి ఈ ట్రిక్ అంతా మీరు ఫాలో అవుతాయి అంటే జనరల్గా చదవండి బట్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి నేను ఒక ట్రిక్ నానా ఇదంతే అంటే నార్మల్గా నాలెడ్జ్ అనేది మీకు ఓన్లీ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో యూజ్ చేసేది మాత్రమే నేను నాలెడ్జ్ అని చెప్పాను ఇలాంటి ట్రిక్ కూడా అది కూడా ఒక నాలెడ్జ్ కిందికి వస్తుంది అందుకోసం అనేసి నేనే ట్రిక్ చెప్తున్నాను నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది నచ్చితే సబ్స్క్రైబ్ అండి ఓకే రైట్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి